నమస్కారము. ఈరోజు మనం కొన్ని సుభాషిత పద్యాలు, వాటి అర్థాలు తెలుసుకుందాం. అనగననగ రాగ మతిసెగిల్లుచు నుండు తినగ తినగ వేము తీయ నుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం యొక్క అర్థము, రాగాన్ని పాడగా పాడగా అది వినటానికి ఇంపుగా అవుతూ ఉంటుంది. నములుతూ నములుతూ ఉంటే వేపాకు తీయగా అవుతూ ఉంటుంది. సాధన చేస్తూ ఉంటే పనులను సులభముగా చేయవచ్చు. అల్పుడెప్పుడు పలుకు నాడంబరముగాను సజ్జనుండు పలుకు చల్లగాను కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం యొక్క అర్థము, కంచుతో చేసినది చప్పుడైనట్లుగా బంగారముతో చేసినది చప్పుడు కాదు. అలాగే తెలివి తక్కువగా ఉన్నవాడు డాంబికాలు పలుకుతాడు, మంచివాడు మెల్లగా శాంతంగా మాట్లాడతాడు అని భావము.